హాయ్ బ్రో అర్చే సాయి, మెగా టైటిల్ టీజర్ ఎలా ఉంది అన్న? నిజంగా మా ఇంట్లో ఒకడు అర్చే సాయి, నిజంగా నీతి నిజా నిల్వ దృక్పం మంచితనానికి మారు పేరు, మర్యాద కీరా పడరు, ఎంతో నిరుపేద బిడ్డలకు ఒక అన్న లాంటి వాడు. నిజంగా నేను అమ్మలా ప్రేమించుకున్నాం, నాన్నలా భుజం తట్టే సైన్యం. నిజంగా నేను చెప్తున్నా ఈ అర్చసాయి నిజంగా తీసుకున్న స్టెప్. చాలామంది అంటారు సరే ఎప్పుడు చూసిన సాయం చేసే వ్యక్తికి సినిమాలు అవసరం అని చాలామంది అంటారు. నిజంగా అన్న ఒక మాట అన్నాడు మన టీజర్ రిలీజ్ చేసే రోజు, ఎక్కువ ఎంత సంపాదిస్తే అంత ఎక్కువగా పెట్టగలుగుతాం అన్నాడు. నిజంగా తను ఎంత మంచో వ్యక్తి అంటే నిజంగా చాలామంది ఆడేవాడు ఫేస్బుక్ స్టార్ అని అంటున్నాడు. ఆడు కూడా మనం అర్చసాయి గురించి నెగిటివ్ మాట్లాడుతున్నాడు, ఇంకా ఎవరెవరో మాట్లాడుతున్నాడు. ఆశ కద్దు ఉండాలి, ఏదైనా ఉండాలన్న నిజ అన్న పెట్టిన సున్నం పెట్టాల అట్లా పెట్టదు ఎప్పుడు. ఇంకా ఫేస్బుక్ స్టార్ ఆడు చాలామంది అన్న పెట్టిన అర్చసాయికి సున్నం పెడతామని చూస్తారు వీళ్ళందరూ. నిజంగా తను తీసుకున్న స్టెప్ చాలా హైలైట్ అనిపించదన్న. సహజంగా అర్చసాయి రెండు మూడు నెలల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసే అర్చసాయి నిజంగా ఒక పెద్ద ఒక డైలాగ్ ఉంటాను ఇంగ్లీష్లో, అంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ సక్సెస్ బీ కామ్ అండ్ సైలెంట్, అంటే సైలెంట్ వచ్చి కొట్టిపోవాలనమాట. ఈ స్టెప్ తీసుకుంటే అసలు ఎవరు ఊహించుకోలేరు. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది, ఎక్కువ ఎంత సంపాదిస్తే అంత ఎక్కువ పెట్టగలదు మాట నాకు చాలా నచ్చింది. ఇప్పుడు సినిమా స్టోరీకి వస్తాను అన్న, ద మెగాలో డన్. నిజంగా చాలామంది ఇప్పుడు ఒక చూద్దామన్న డైనోసార్ ఉంటుంది, సో డైనోసార్ కానీ పెద్ద డైనోసార్ లేదు, సో అట్లాంటి ఒక డైనోసార్ ఏంది మెగాలో డాన్ అని ఒకటి ఉంటుంది. సో అది ప్రపంచ అప్పట్లో ఉండి ఇప్పుడు మన దేశం సారీ కాలం మారుతున్న కొద్దిగా అవన్నీ చనిపోతున్నాయి, అంతరించి పోయినాయి. సో నిజంగా ఆ మెగాలు అంటే రాక్షసులు కన్నా అంత పెద్ద రాక్షసి అంటే ఎనిమల్ అన్న అతిపెద్ద ఎనిమల్ అంటే మన మెగా అనమాట. సో మెగాలో డాన్ నిజంగా కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంటుందన్న. అబ్బా అర్చసాయి కానీ నేను చెప్తున్నా, అర్చసాయే డైరెక్టరు. నిజంగా మన అర్చసాయి వీడియోలో చూస్తున్నా ఎంత అట్రాక్టివ్ వాయిస్, ఆ నేరేషన్ కానీ ఆ డైరెక్షన్ కానీ ఆ చూసిన లుక్ కానీ చాలా బాగుంటుంది. నిజంగా ఈ సినిమాలో నాకు అది కనిపించింది, ఈ టీజర్లో నాకు కనిపించింది. ఏంటన్నా మెయిన్గా ఏంటంటే నాకు మైనస్ కనిపించింది అంటే ఇది అసలు హర్రర్ మూవీనా లేకుంటే ఏమన్నా అడ్వెంచర్లా సోషల్ అటువంటి మూవీనా నాకు అర్థం కాలేదు. అని అంటే బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయిన ఒక ఆమెను తీసుకుని హీరోయిన్గా పెట్టారు. సో నిజం తను మరి సెట్ అయితే లేదు కానీ టు బి ఫ్రాంక్ ఆల్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క అర్చసాయి ఫ్యాన్ ఈ సినిమా చూడడానికి కోరుకుంటా. ఎందుకంటే మన సినిమా లైక్ మన సుధీర్ అన్న కానీ, సో మన కింద నుంచి వచ్చిన వ్యక్తులు మనం ఎప్పటికీ ఆదుకుంటూనే ఉంటాం. సో ఒక్క ఛాన్స్ నా ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మన అర్చసాయి అన్న వీడియోకి ఎట్లయితే రెస్పాండ్ అవుతామో ఈ సినిమాను చూడ ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. నాకు నచ్చింది ఏంటన్నా ఆయన ఒక ఆయన ఇంట్రడక్షన్ చేసేటప్పుడు మనకి బెల్లి కొడతారు కదా, సో ఈ రకం కూడా చంపొచ్చా మనసులో కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్, అంటే స్టోరీలో ఏంటంటే కొత్త కాన్సెప్ట్ బాగుంది. అన్న లుక్స్ బాగున్నాయి, మెయిన్ అన్ననే హైలైట్. సో అన్నకున్న పాపులారిటీ ఎవరు లేదు, సో అన్న ప్రమోషన్ కూడా అవసరం లేదు. నిజంగా అది చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏంటంటేనా ఆయన ఒకరు ఆ వేషం వేసుకుంటాను అది ఒకటే నాకు కొద్దిగా నిజంగా అది వర్కౌట్ అవుతా లేదో అనిపించింది. చూద్దాం మరి ఏం చేస్తుంది. నేను చూపెనగుతున్నాను నాకైతే చాలా బాగుంటుంది. మ్యూజిక్ అయితే బీజం నెక్స్ట్ అనిపించింది అన్న అన్న వాయిస్ డైరెక్షన్, ఎందుకంటే అర్చసాయి వీడియోలలో ఆయన డైరెక్టర్ ఆయననే అన్నీ చేస్తారు కాబట్టి. సో తనకు ఒక ఐడియా ఉండొచ్చు కానీ సినిమా కదా కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక అన్న రిక్వెస్ట్ చేయాలంటే అన్న ఎందుకంటే పెద్ద నేను చూపి చెప్తున్నాను మన యూట్యూబ్ ఒకటి మీ యూట్యూబ్ నుంచి వెళ్ళిన కూడా సాటిస్ఫై అవుతారు. సో ఇట్టు కొట్టాలని కోరుకుంటున్నాం, ఒక ఇట్టు కొట్టపోయినా కూడా మేము స్వాగతిస్తాం 100% అన్న ఇట్టు కొట్టాలని కోరుకుంటున్నాం. ఆల్ ఇండియా అర్చసాయి అందరికీ కూడా చెప్తాను, అర్చసాయి ఫ్యాన్స్ అందరికీ చెప్తాను దయచేసి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. ఓకే.